దేవునికి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవిస్తుంటున్నాము, అందుకనే దేవుడు అందుని బట్టి మనల్ని కాపాడుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. మనం దేవునికి విధేయత కలిగి ఉన్నామా? దేవుని కొరకు జీవిస్తుంటున్నామా? మనం ప్రార్థిస్తుంటున్నామా? మనం పరీక్షించుకుందాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు మరొక దినాన్ని కొన్ని మాటలను బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించి చెప్పుటకు ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మానవులము మనము నమ్మదగిన వారము కామన్, కానీ మన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఈ దినం వాక్యంలోనికి మనం వెలక మునుపు ఒక నిమిషం మనం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుకుందాం. స్తోత్రములు 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 వందనములు తెలియజేసుకుంటున్నాం మా ప్రభువా, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, మా రక్షకానికి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. నైనా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయినందుకే నీకు స్తోత్రములు. నైనా మేము మర్చినను, నువ్వు మరువను, విడవను, ఎడబాయనని వాగ్దానం చేస్తున్న దేవానికి స్తోత్రములు. మా దేవ, నువ్వు నమ్మదగిన దేవుడు. నైనా నువ్వు వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు అయినందుకే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నైనా ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరచున్నావు, నీకు స్తోత్రములు దేవ. ఉదయం మొదలుకొని నేను ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచినందుకే నీకు స్తోత్రములు. ఎన్నో ఇరుకు ఇబ్బందులు, సమస్యలు, వేదనలు, బాధల నుంచినైనా, మరణాపాల నుంచినైనా మమ్మల్ని తప్పించి సజీవ లెక్కలు ఉంచినందుకై నీకు స్తోత్రములు, స్తుతులు, వందనము తెలియజేసుకుంటున్నాం. ఈ దినాన్ని నాయన వాక్యాన్ని పంచుకున్నందుకు నువ్వు చూపిన కృపకై నీకు స్తోత్రములు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నైనా వినే చెవిని గ్రహించే హృదయాన్ని వారికి దయచేయమని నేను ప్రార్థించుకుంటున్నాము. సాతాను క్రియలను లయపరచుము దేవానికి స్తోత్రములు. ప్రపంచంలోన నైనా నీ విశ్వాసులను, విశ్వాస సంఘాలను దేవ కాపాడు తండ్రి, నీకు స్తోత్రములు. నేను మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకును. ప్రతి ఒక్క అవసరత నైనా యేసునామంలో తీసివేయము తండ్రి. ఎవరైతే అనారోగ్యత ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డను ఈ గాయపడిన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయము దేవానికి స్తోత్రం. మరి ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే వాక్యాన్ని వింటున్నారు నేను ఆ బిడ్డ వినే చెవిని గ్రహించే హృదయాన్ని వారికి దయచేయం. మారుమనసు రక్షణ దయచేయం. నీ మహిమార్థమై నీ కొరకు వాళ్ళు సాక్షులుగా జీవించటం, నీ వాక్యాన్ని తెలుసుకొని నేను వాళ్ళు రక్షింపబడటం నీకు సాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య ఈ దిన వాక్య అంశము 7 అనేటువంటి అంకెను నిమిత్తమై మనం కొన్ని మాటలను చూద్దాం. 7 అనేటువంటి అంకె బైబిల్ గ్రంథంలో మరి ఎక్కువగా విశేషంగా దానికి ప్రాధాన్యత ఇవ్వబడి ఉంటున్నది. 7 అనేటువంటి అంకె ఎప్పుడైతే సృష్టి ఆరంభమైంటున్నదో ఆ దినం మొదలుకొని ప్రకటన చివరి వరకు అంకెను వాడబడి ఉంటున్నది. 7 అనేటువంటి అంకె ఎప్పుడైతే దేవుడు సృష్టిని ప్రారంభించాడో ఆ దినంలోనే మొదలైంటున్నది. దేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు 6 దినాలు ఆయన సృష్టిని అంతా కలుగ చేసి 6వ దినాన మానవుణ్ణి ఆయన సృష్టించి ఆయన మనను తీసుకొని ఆయన రూపంలో మనల్ని నిర్మించాడు. 6 దినాలు పూర్తి అయిన తరువాత 7వ దినాన్న ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. 7వ దినము అది ప్రభు దినము, అది దేవుని దినమై ఉన్నది. 6 దినాలు మానవునికి ఇచ్చాడు. 6వ దినాన మానవుని సృష్టించినప్పుడు 6 అనేటువంటి అంకె మానవునితో పోల్చబడి ఉంటున్నది. మానవునితో 6వ దినాన్ని మానవుని చేసి పూర్తి చేశాడు. 7వ దినాన విశ్రాంతి తీసుకోమన్నాడు. 7వ దినాన అది ఆదివార దినం.
అది ఆరాధన దినం, అది ప్రభు దినం. ఆరు అనేటువంటి అంకె మానవుడితో పోల్చుంటున్నాడు దేవుడు. మృగము ఏమైతే అంత్యక్రీస్తు అనేవాడు రాబోతాడో ఆ మృగము యొక్క అంకె 666. ఆ మూడు ఆరులలో ఆరు 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 అని ఉంటున్నది కదా, 666. ఆరు అనేటువంటి అంకె మానవునితో పోల్చుంటున్నాడు దేవుడు. ఏడవ దినము అది ప్రభు దినం. ఏడు అనేటువంటి అంకె అది ప్రాధాన్యమైనది, అది పరిశుద్ధమైనది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ ఏడు అనే మాట ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకున్నట్లయితే ఆ ఏడు అనేటువంటి అంకె లేదా ఏడు అనేటువంటి మాట 700 సార్ల కన్నా ఎక్కువగా వ్రాయబడి ఉంటున్నది లేదా పలకబడి ఉంటున్నది. అది అంత పరిశుద్ధమైనది. ఏడు అనేటువంటి అంకె దేవునికి ఇష్టమైనటువంటి అంకె, అది దేవుని అంకె అంటున్నది. ఏడవ దినం అది ప్రభు దినం అంటున్నది. దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడి ఉంటున్నదండి. వారానికి 7 రోజులుగా నిర్ణయించబడి ఉంటున్నది. వారానికి 7 దినాలు, సోమవారం మొదలుకొని ఆదివారం వరకు లేదా ఆదివారం మొదలుకొని శనివారం వరకు. ఆ వారము మరి అది తిరుగుతూనే ఉంటుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ వారము ప్రతి వారము తిరుగుతూనే ఉంటుంది. ఇది దీన్ని ఎవడు కూడా, ఏ మానవుడు కూడా మార్చలేడు, చేత కాదు, చేయలేడు కూడా. ఎందుకంటే దీన్ని సృష్టించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పరిశుద్ధమైన ప్రభువు ఈ వారాన్ని సృష్టించాడు. 7వ దినాన విశ్రాంతి తీసుకోమన్నాడు. కానీ మానవుడు ఆ ప్రభు దినాన్ని ప్రభుకు ఇవ్వకుండా ఆ దినమంతా మనం ప్రభు దినము మనం ఆయననే స్తుతిస్తూ ఉండాలి, ఆయనను ఆరాధిస్తూ ఉండాలి, ఆయనను మనం మహిమపరుస్తూ ఉండాలి. కానీ మానవుడు ఈ 7వ దినాన్ని కూడా దొంగలిస్తూ ఉన్నాడు, 7వ దినాన్ని కూడా వాడుతూ ఉన్నాడు. 7వ దినంలో కూడా అనేకమైన పనులు పెట్టుకొని పని చేస్తూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7వ దినాన విశ్రాంతి తీసుకోమని ఇచ్చాడు మానవుడికి. ఎన్నో కంపెనీలలో లేదా రైల్వేస్లో, కొన్ని ఫ్యాక్టరీలలో ఎక్కడ చూసినా ఆదివారము విశ్రాంతి దినం. కొన్ని బీపీఓ కంపెనీస్లలో ఇవ్వరు, కానీ ఎక్కువ శాతంగా ఆదివారము సెలవుగా మనం చూస్తాం. ప్రతి ఒక్కరికి సెలవు ఇస్తారు ఆదివారం, ఎందుకంటే అది ప్రభు దినం, దాన్ని ప్రభు నిర్ణయించాడు. కాబట్టి దాని ప్రకారమే మనం జీవిస్తూ వస్తుంటున్నాం. ఈ వారం ఏముందో, ఈ క్యాలెండర్ ఏముందో, ఏ మానవుడు కూడా దాన్ని మార్చలేడు. ఇది ప్రభు చేసినాడు కాబట్టి ఏ మానవుడు కూడా దాన్ని మార్చలేడు. 6 మానవుడికి పోల్చుంటున్నాడు, 7 దేవుని యొక్క అంకె. అది 7 అనేటువంటిది దేవుని అంకె అంటున్నది. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు 700 సార్ల కన్నా ఎక్కువగా రాయబడి ఉంటున్నది. మరి కొత్త నిబంధనలు చూసినట్లయితే మనం 50 సార్ల కన్నా, ప్రకటన గ్రంథం 50 సార్ల కన్నా ఎక్కువ సార్లు ఈ 7 అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది లేదా పలుకబడి ఉంటున్నది. ఒకవేళ దేవుని సంఖ్య, దేవుని అంకె 7 అన్నట్లయితే మానవుని యొక్క అంకె 6 కదండి. మృగము, దేవుడు సృష్టించిన మానవుడు మృగంగా మారిపోయాడు, దేవునికి అవిధేయత చూపించాడు, దేవుని పట్ల పాపం చేశాడు. కాబట్టి 7 దేవుని అంకె. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా మాటలు 7 అనేటువంటి విషయం పైన మనం చూడగలము. ఇంద్రధనస్సును చూస్తాము, వర్షము వచ్చినప్పుడు ఇంద్రధనస్సు కనబడుతుంది ఆకాశంలో కదా. ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపిస్తుంది, అది 7 రంగులు ఉంటుంది కదా. 7 రంగుల ఇంద్రధనస్సు ఆకాశంలో కనిపిస్తుంది వర్షం
కురిసినప్పుడు. కానీ ఆ ఇంద్రధనుస్సు ఆకాశంలో మనం చూసినప్పుడు ఇక వర్షం రాదు అనేటువంటి సూచన మానవునికి తెలుస్తోంది. అందులో కూడా ఏడు రంగులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఏలియా భక్తుడు ప్రార్థించినప్పుడు వర్షం కురవాలి అని ఆయన 6 దినాలు ప్రార్థించినప్పుడు వర్షం కురవలేదు. ఏలియా యొక్క దాసుడు, ఏలియా ఆయన ఇంట్లో ఉండే దాసుడు, ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన బయటికి వెళ్ళి చూసేవాడు వర్షం కురుస్తుందేమో, ఈ దేవుని భక్తుడు ప్రార్థిస్తున్నాడని. కానీ 6 సార్లు ఆయన చూసి వచ్చినప్పుడు వర్షం కురవలేదండి. 7వసారి ఆయన వెళ్ళి చూసినప్పుడు 7వసారి వర్షం కురిసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. 7వసారి చూసినప్పుడు వర్షం కురిసింటున్నది. మరియు దేవుడు సిలువ పైన 7 మాటలను పలికి ఉన్నాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 7 మాటలు ఆయన సిలువలో పలికినట్లు మనం చూడగలం. మరియు 7 దినాన్న, 7 విశ్రాంతి దినాన్న, ఆ విశ్రాంతి దినాన్న ఆయన 7 అద్భుతాలు చేశాడు. స్వస్థతలు, 7 స్వస్థతలు ఆ విశ్రాంతి దినాన ఆయన చేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. మరియు బైబిల్ గ్రంథంలో మగ్ధలేని మరియా ఉంటున్నది. ఆమెకు 7 దెయ్యాలు పట్టినట్లు మనం చూస్తాం. 7 దెయ్యాలు మగ్ధలేని మరియకు పట్టినట్లు మనం చూస్తాం. ఎలీషా నామానుతో, ఆయన కుష్ఠరోగము, నామానుకు కుష్ఠరోగము వచ్చినప్పుడు ఎలీషా నామానుకు చెప్తాడు, 7 సార్లు నువ్వు యోర్దాను నదిలోనికి వెళ్ళి మునుగమని. ఈ మాటలు మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 9 నుంచి 14 వచనాల్లో మనం చూడగలం. యోర్దాను నదిలను 7 సార్లు వెళ్ళి మునిగి లేవమన్నప్పుడు నీ కుష్ఠరోగమంతా వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు దేవుడు. ఎలీషా ద్వారా ఈ అద్భుత కార్యాన్ని చేశాడు. మరియు మనము ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు చూసినట్లయితే, మళ్ళీ దేవుని నిబంధన, దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసి ఉంటున్నాడు. 7 ఆశీర్వాదాలను నీకు ఇస్తానని. 7 అనేటువంటి మాట ఇక్కడ కూడా వాడబడి ఉంటున్నది. మరియు యాకోబు, లాబాను వారి ఇంటిలో పనిచేసినప్పుడు 7 సంవత్సరాలు పనిచేస్తానని ఆయన ఒప్పుకున్నాడు. తన బిడ్డతో పెళ్లి చేసుకోవాలని 7 సంవత్సరాలు నేను నీ ఇంటిలో పనిచేస్తాను అని అన్నాడు. అక్కడ కూడా 7 అనేటువంటి మాట వ్రాయబడి ఉంటున్నది. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాలి అని అన్నప్పుడు 7 సంవత్సరాలు తీసుకున్నాను. సొలొమోను రాజు దేవుని మందిరాన్ని కట్టాలి అనుకున్నప్పుడు ఆయన 7 సంవత్సరాలు దాన్ని కట్టడానికి తీసుకున్నట్లు మనం చూస్తాము. ఇన్ని మాటలు బైబిల్ గ్రంథంలో, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. 7 అనేటువంటి అంకె పైన, 7 అనేటువంటి మాట పైన చాలా వాక్యాలు లేదా వచనాలు వ్రాయబడి ఉన్నాయి. మరి ప్రకటన గ్రంథంకు మనము వచ్చినట్లయితే అక్కడ 7 సంఘాలను గురించి రాయబడి ఉన్నది. 7 సంఘాలను గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. మరియు 7 సంఘాలు, మరియు 7 ఆత్మలు, 7 ఆత్మలను గురించి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. 7 సంఘాలు ఉంటున్నవి, 7 ఆత్మలు ఉంటున్నవి, 7 బూరలు ఉంటున్నవి, 7 దేవదూతలు ఉంటున్నారు. దేవదూతలు కోట్ల కొలదిగా ఉన్నారు. ఆ పరలోక రాజ్యంలో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. కానీ 7 గురిని కొన్ని పనులకై దేవుడు పిలుచుకున్నాడు. 7 దూతలను వాడుకున్నాడు. మరియు 7 బూరలు దేవదూతలకు ఇవ్వబడి ఉన్నవి. అవి కొన్ని మర్మాలు ఉంచినవి అండి.
వీటిని ధ్యానించాలంటే మనకు సమయం సరిపోదు. కానీ ప్రభు చిత్తమైతే మరొకసారి ఈ ఒక్కొక్క విషయం నేను ఏమైతే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చెబుతున్నానో ఇవి అన్నీ జరగబోయేవి. ప్రకటన గ్రంథము అంటే అది ప్రవచన గ్రంథము అంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచించాడు ఆయన రాకడకు ఏమి జరుగుతావో, ఏమి జరుగుతున్నావో, ఏమి జరగబోతావో, ఇవన్నీ ప్రకటన గ్రంథంలో రాయబడించున్నది. ప్రకటన గ్రంథము చదవాలి అంటే భయం పుట్టుకుంటుందని, భయం వేస్తుంది. ఎందుకంటే అంత భయంకరంగా మాటలు రాయబడి ఉంటున్నవి. దేవుని రాకడ ఎలా ఉంటుంది, ఆయన ఎలా వస్తాడు, ఆయన రాకడకు ముందు సూచనలు ఏంటి, గడిచిన వాక్య భాగంలో నేను సూచనల గురించి కొన్ని మాటలు చెప్పి ఉంటున్నాను. కానీ ఇంకా మాటలు చాలా ఉంటున్నవి, వాటిని ధ్యానించి మనము చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడాలి. భయంకరమైన మాటలు ఉంటున్నవి ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే. మొదటిగా 7 సంఘాలను గురించి రాయబడి ఉంటున్నది. 7 సంఘాలు ప్రకటన రాసిన గ్రంథము. ఇవి ఏమున్నాయో కొన్ని చెప్తానండి. ఈ దినము 7 అనేటువంటివి ఎన్ని ఉన్నవి, దాంట్లో నుంచి పనులు, 7 అనేటువంటి మాటకు లేదా విధానాలు లేదా వేటినైతే దేవుడు 7 7గా వాడుకున్నాడో వాటి ద్వారా చాలా మర్మాలు ఉంటున్నవి, మర్మాలు రాయబడి ఉంటున్నవి. భయంకరమైన పరిస్థితులు మనం చూడగలము వీటి ద్వారా. భయంకరమైన పరిస్థితులు జరగబోతున్నవి. వేటినైతే 7 7 7 అనే అంకెను, 7 అనే మాటను, 7 అనేటువంటి విషయాలను దేవుడు వాడుకున్నాడు. 7 దేవదూతలు, 7 సంఘములు, 7 బూరలు, 7 తలలు, 7 కన్నులు, మరియు 7 పాత్రలు, 7 కొండలు, మరియు కొన్ని మాటలు 7 రాజులు. ఇవన్నీ 7 దూతలు కదా, 7 బూరలు, 7 ఉరుములు, ఇలా ప్రకటన గ్రంథంలో చాలా రాయబడి ఉంటున్నవి. మొదటిగా 7 సంఘాలు ఉంటున్నవి. 7 సంఘాలను గురించి నేను కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తానండి. కానీ ఇవి ఎందు నిమిత్తమై వాడబడి ఉంటున్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమి రాసి ఉంటున్నాడు, ఇవి ఎందుకు వాడబడి ఉంటున్నవి, ఈ బూరలు ఎందుకు, ఈ పాత్రలు ఎందుకు, ఈ 7 ముద్రలు ఎందుకు, ఆ 7 ముద్రలను విప్పినప్పుడు ఏమి జరిగి ఉంటున్నది, ఏమి జరగబోతున్నది. ఈ 7 ముద్రలను విప్పినప్పుడు ఏమి జరగబోతున్నది, ఈ 7 పాత్రలు తీసుకొని దేవదూతల ద్వారా ఈ భూలోకంలో అవి ఆ 7 పాత్రలను పడవేసినప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు జరగబోతావి, ఎలాంటి ఘటనలు జరగబోతావి ఈ భూలోకంలో, అవన్నీ ఇక్కడ రాయబడి ఉన్నవి. భయంకరమైన మాటలు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నవి. 7 ముద్రలు ప్రకటన రాసిన గ్రంథము, క్షమించండి, 7 సంఘాలు. మొదటిగా 7 సంఘాలు ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో మనము చూడగలం. 7 సంఘాల నుంచి 7 సంఘాల పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నవి. ఎఫేసి సంఘము, మొదటిది ఎఫేసి సంఘం, స్మరణా సంఘము, పెర్గమా సంఘము, తయతేరా సంఘము, సార్దీసు సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, మరియు లవోదికియా సంఘం. 7 సంఘాలను గురించి ఇక్కడ పేర్లు రాయబడి ఉన్నవి. ఆ 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాసి ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 7 సంఘాలకు 7 ఉత్తరాలను రాసి ఉంటున్నాడు. మొదటి సంఘము ప్రకటన రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటున్నది. 2వ అధ్యాయము 1వ వచనంలో
ఆ ఎఫెసి సంఘము దానికి ఒక పత్రము రాసి ఉంచున్నాడు. మరియు 2:8 రెండవ సంఘానికి ఆయన ఉత్తరము రాసినట్లు మనం చూస్తాం. మరియు ప్రకటన రాసిన గ్రంథము 2:12 మూడవ సంఘానికి ఉత్తరము రాసినట్లు మనం చూడగలం. మరియు 2:18 నాలుగవ సంఘానికి ఉత్తరం రాసినట్లు మనం చూడగలం. ఎందు నిమిత్తమై రాశాడు, సంఘాలు ఏ విధంగా ఉన్నాయో, ఎలా సంఘాలు మారాలో సంఘాలకు ఉత్తరం రాసినట్లు మనం చూడగలం. ఈ దినాలలో కూడా సంఘాలు అలాగనే ఉన్నాయి. వీటి అన్నింటిని గురించి మనము చిన్న చిన్నగా పరిశుద్ధాత్మ దేవుడు అనే చిత్తం అయితే మరొకసారి వాక్యాన్ని చెప్పేటప్పుడు వీటిని గురించి మనం ధ్యానిస్తామండి. ప్రకటన 2:18 నాలుగవ సంఘానికి ఉత్తరం రాయబడినది. మరియు ప్రకటన రాసిన గ్రంథము 3:1 ఐదవ సంఘానికి ఉత్తరం రాయబడినది. ప్రకటన రాసిన గ్రంథము 3:1 ఉత్తరం రాసి ఉంటున్నాడు. మరియు ప్రకటన రాసిన గ్రంథము 3:7 ఉత్తరం రాసి ఉంటున్నాడు. మరియు అదే 3:14 చివరిగా 7వ సంఘానికి ఉత్తరము రాసినట్లు మనం ఇక్కడ చూడగలము పరిశుద్ధాత్మ దేవుడు. మరియు 7 ఆత్మలు ఉంటున్నవి, 7 ఆత్మలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసి ఉంచుతున్నాడు. ప్రకటన రాసిన గ్రంథము 1:4 ఆ మాట రాయబడి ఉంటున్నది. ఏడు ఆత్మలు నుండి యు కదా ప్రకటన 1:4 ఈ మాట రాయబడి ఉంటున్నది. 7 ఆత్మలు అనేటువంటి మాట. మరియు ప్రకటన రాసిన గ్రంథము 3:1 కూడా మనము చూడగలము ఈ మాటలు. ఏడు ఆత్మలు కదా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఈ 3:1 7 నక్షత్రాలను గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంటున్నది. 7 సంఘపు దూతలకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు కదా, 7 నక్షత్రముల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రకటన రాసిన గ్రంథము 1:16 7 సంఘాలను మనం చూసి ఉంటున్నాము. మరియు 7 ఆత్మలు ప్రకటన రాసిన గ్రంథము 1:4 చూసి ఉంటున్నాము. 7 ఆత్మలను గురించి ఇక్కడ రాయబడి ఉంటున్నది. మరియు ప్రకటన రాసిన గ్రంథము సువర్ణ దీపస్తంభాలు, 7 సువర్ణ దీపస్తంభాలు ఉంటున్నవి. ప్రకటన రాసిన గ్రంథము 1:12 ఇది వినగా నాతో మాట్లాడుచున్నారు, స్వరం ఏమిటో అని చూడగా తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను కదా, 7 సువర్ణ దీపస్తంభములను అని ఇక్కడ ఆ మాట రాయబడి ఉంటున్నది. ప్రకటన రాసిన గ్రంథము 1:13 మనం చూడగలం కదా. మరియు ఈ మాట 7 సువర్ణ దీపస్తంభములు, అదే ప్రకటన రాసిన గ్రంథము 13వ అధ్యాయము 1:12 మనము ఈ మాటను చూసి ఉంటున్నాము. సువర్ణ దీపస్తంభాలు, 7 సువర్ణ దీపస్తంభములు. మరి ఇంకొక మాటను మనం చూద్దాం. నక్షత్రములు, 7 నక్షత్రములు ప్రకటన రాసిన గ్రంథము 1:16 రాయబడించున్నది. ప్రకటన రాసిన గ్రంథము 7:16 7 నక్షత్రములు అని ఇక్కడ రాయబడించున్నది. మరియు ప్రకటన రాసిన గ్రంథము 2:1
ఒకటవ వచనంలో మనం ఇందాక చదివించిన ఏడు నక్షత్రములు, ఆ ఏడు అనే ఏడు నక్షత్రములు అనే మాట మనం ఇక్కడక్కడ చూసి ఉంటున్నాము. మరి ఏడు దీపములు, ఏడు దీపములు, ఏడు దీపముల గురించి మనము ఇక్కడ చూద్దాం. ప్రకటన రాసిన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము 3వ లైన్లో ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి, ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అని ప్రకటన రాసిన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకొని ఉంటున్నాం. మరియు ఏడు ముద్రలు, ఏడు ముద్రల గురించి కూడా ఇక్కడ మనము చూద్దాం. ఏడు ముద్రలు ప్రకటన రాసిన గ్రంథము 5వ అధ్యాయము 1వచనంలో ఏడు ముద్రలు కదా, ఇక్కడ 2వ లైన్లో 1వ లైన్ 2వ లైన్లో మనం ఏడు ముద్రలు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. ప్రకటన 5 మరియు 6 ప్రకటన రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఏడు ముద్రలు అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలం. వీటి పనులేంటి, ఇవి ఏ వీటికి దేవుడు వాడుకున్నాడు, ఎందు నిమిత్తమై వాడబడినాయి, ఎటువంటి ఘటనలు జరిగి ఉంటున్నవి ఈ ఏడు, ఎంతమందినైతే బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ విషయాలను ఏడు అనేటువంటిని లేదా కన్నులు, దీపాలు, సంఘాలు, ఆత్మలు, ముద్రలు ఇవన్నీ దేవుడు వాడుతున్నాడు, ఇవి బలంగా దేవుడి ద్వారా వాడబడి ఉంటున్నవి. మనము ముద్రలను చూసి ఉంటున్నాము. ప్రకటన రాసిన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఏడు ముద్రలు, ఏడవ ముద్ర విప్పినప్పుడు 7వ ముద్ర అని, 7 అని ఇక్కడ వాడబడి ఉంచినది. మరియు ఏడు కొమ్ములు, ఏడు కొమ్ములు, ఒక గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉంచినవి, మరియు 7 కన్నులు ఉంచినవి. గొర్రె పిల్లకు 7 కొమ్ములు మరియు 7 కన్నులు ఉంటే అది చూడడానికి ఎంత భయంకరంగా ఉండవచ్చో కదా. అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాడబడి ఉంచినది. అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని సృష్టించాడు. ఒక గొర్రె పిల్లకు 7 కొమ్ములు. ప్రకటన రాసిన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము 3వ లైన్లో మనం చూసినట్లయితే ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను కదా, 7 కొమ్ములు, మరి ఒకటి 7 కన్నులు అని చెప్పించున్నా. 7 కన్నులు అనేటువంటి మాట కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. 7 కన్నులు ప్రకటన రాసిన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం 7 కొమ్ములను మరియు 7 కన్నులను ఉండెను కదండి. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ప్రకటన రాసిన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివించున్నాం. మరియు 7 దూతలు ప్రకటన రాసిన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో 7 దూతలను ఇక్కడ మాటలు రాయబడి ఉంటున్నాయి కదా. ప్రకటన రాసిన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో 7 దూతలను గురించి ఇక్కడ రాయబడి ఉంటున్నది. 6వ వచనాన్ని నుంచి ప్రకటన 8వ అధ్యాయము 6వ వచనాన్ని నుంచి ఈ దూతలు ఎందు నిమిత్తమై వాడబడ్డారు, ఏవి పనులు చేశారు, ఈ 7 దూతల నిమిత్తమై ఈ ప్రకటన రాసిన గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నది. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో ఆ 7వ దూత అని, చివరి దూత 7వ దూత అని ఇక్కడ మాట రాయబడి ఉంటున్నది. ఆ 7వ దూత అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. మరియు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో 7వ దూత అని ఇక్కడ పలికినట్లు మనం చూడగలం. 7వ దూత
మరియు ఏడు బూరలు. ప్రకటన రాసిన గ్రంథము 8వ అధ్యాయము 7 బూరలు అని మనం ఇక్కడ చూడగలము. ప్రకటన రాసిన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి కదా. 7 బూరలు ఇక్కడ వాడబడి ఉంటున్నవి. 7 అనేటువంటి మాట ఇక్కడ మనం చూసి ఉంటున్నాం. 7 బూరలు మరియు ఉరుములు. ప్రకటన రాసిన గ్రంథము 10వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం ఈ మాటలను చూడగలము. ప్రకటన రాసిన గ్రంథము ప్రకటన 10వ అధ్యాయము 4వ వచనం ఆ 7 ఉరుములు అనేటువంటి మాట ఇక్కడ కూడా వాడబడి ఉంటున్నది. మరియు 7 తలలు ఉంటున్నవి. ప్రకటన రాసిన గ్రంథము 7 తలలు. ప్రకటన రాసిన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన 12:3 దానికి 7 తలలను కదా, 7 తలలు ఉంటున్నవి. ఘట సర్పం అంట, మహాఘట సర్పం, దానికి 7 తలలు ఉన్నట్లు మనం చూస్తాం. 7 పాములు ఉంటవి అని మనము విని ఉంటాము కదా, కానీ దాన్ని మనం చూడలేము. ఒక పామును చూస్తేనే మనం, ఒక తలకాయ ఉన్న పామును చూస్తేనే భయంకరంగా ఉంటుంది, భయపడతాడు మానవుడు. 7 తలకాయల పాము మనం చూడలేదు, కానీ అది ఎంత భయంకరంగా ఉండవచ్చో. ఘట సర్పము దాని గురించి ఇక్కడ రాయబడి ఉంటున్నది. 7 తలలు ప్రకటన 12:3 చూసి ఉంటున్నాం. 7 తలల ఘట సర్పము. మరియు ప్రకటన రాసిన గ్రంథము 13వ అధ్యాయము 7 తలలను గల యొక్క క్రూర ముఖము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. ఏమంటండి, 7 తలలను గల యొక్క క్రూర మృగం సముద్రంలో నుంచి లేచిందంట. మనం ఎన్నోసార్లు డిస్కవరీ ఛానళ్ళలో న్యూస్లలో చూస్తాము, భయంకరమైన ఈ జంతువులు మనము చూడలేదు ఎప్పుడు కూడా. అవి నిజమా లేదా గ్రాఫిక్సా అని అనుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాటిని సృష్టించి ఉంచాడు. అవి మర్మముగా ఉన్నవి. కొన్ని మానవులు చూస్తారు, కొన్నిటిని చూడలేరు. అవి సముద్రము లోతులో ఉంటావి. వాటిని పరిశుద్ధాత్మ దేవుడు, మన జీవం గల దేవుడు వాటిని సృష్టించి ఉంచాడు. 7 తలల గురించి మనం చూసి ఉంటున్నాం. మరి 7 కిరీటాలు ఉంటున్నవి. పరిశుద్ధాత్మ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము ప్రకటన 12వ అధ్యాయము 3వ వచనము దాని తల మీద. ఇప్పుడు 7 తలలు అనేటువంటి మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మనం చూస్తున్నాము. అదే చివరి లైన్లో దాని తల మీద 7 కిరీటములు ఉండేను. 7 కిరీటాలు, 7 కిరీటములు దాని తల మీద ఉన్నాయంట. 7 కిరీటాలు అనేటువంటి మాట మనం ఇక్కడ చూసి ఉంటున్నాం. మరి 7 తెగుళ్ళు సంభవిస్తూ ఉన్నవి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చి ఉంటున్నది, ఇది కూడా ఒక తెగుళ్ళండి. దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలియకుండా ఏ తెగులు కూడా ఈ భూమి మీద జరగదు, రాదు. ఏ మానవునికి కూడా అంటదు, ఏ మానవుడు కూడా దీన్ని అనుభవించలేడు. ఈ తెగులు కూడా దేవుడికి తెలియకుండా వచ్చి ఉండదని. ఇది దేవుడు పెట్టిన తెగులు ఉండొచ్చు. దేవుని రాకడకు సూచనలలో ఇది ప్రారంభం. మనం జాగ్రత్తగా వినాలి. మనము వీటిని జాగ్రత్తగా, మనం మనస్ఫూర్తిగా విని మనము దేవుని మాటలను గ్రహించాలి. ఆయనను మనం నమ్ముకోవాలి, ఆయన మాటలను మనం నమ్మాలి.
ఈ మాటలను దేవుడై ఉన్నాడు. ఆయన ఈ మాటలను మన నిమిత్తమై రాసి ఉంచాడు. ఇందులో చాలా మర్మాలు ఉంటున్నామండి. గూఢమైన సంగతులను రాసి ఉంచాడు. ఇది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. 7వ మాట, మనము కిరీటాలను చూసింటున్నాము మరియు తెగుళ్ళు, తెగుళ్ళు అని మనం విన్నాము కదా. ఈ కరోనా వైరస్ అనేటువంటిది కూడా ఒక తెగులు. ఆయన రాకడకు సూచనలు ప్రారంభమై ఉంటున్నవి. మొన్నటి దినాలలో, గడిచిన దినాలలో మనం వాక్యాన్ని విన్నాము, దేశాల మీదికి దేశాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు, భూకంపములు, కరువులు ఇవన్నీ సంభవిస్తూ ఉంటున్నవి. ఈ కరోనా వైరస్ కూడా ఒక తెగులు. ఎన్నో దేశాలలో కరువు ప్రారంభమై ఉంటున్నది. ఎంతోమంది మానవులు చనిపోయించున్నారు. దేవుని రాకడకు మునుపు పరిశుద్ధాత్మ గ్రంథంలో రాసి ఉంచాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో భూమిపైన మూడవ భాగం అంతా నశించిపోతుందంటే, భూమిపైన మూడవ భాగం ఉండదని ప్రకటన గ్రంథంలో రాసి ఉంచుంటున్నాడు. దేవుని చిత్తమైతే ఒకసారి మాటలను చూద్దాం, ధ్యానిద్దాం. ప్రభు రాకడకు ముందు మూడవ భాగము భూమిపైన ఉండదట. ఎంత భయంకరమైనటువంటి మాటలు! మన దేవుడు నిజమైన దేవుడు అండి. రక్షింపబడి ఎవరైతే రక్షణను అంతం వరకు కాపాడుకుంటాడో, అన్నిటినీ సహిస్తాడో, ఈ లోకాన్ని ఆశించకుండా ఎవరైతే పరలోక రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన రాకడను ఎవరైతే వేచి చూస్తూ ఉంటారో, ఎవరైతే ఇష్టపడతారో, చివరి వరకు ఎవరైతే రక్షణను కాపాడుకుంటారో వారే రక్షింపబడతారు, వారే పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. 7 తెగుళ్ళు 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూద్దాం. 1వ ప్రకటన రాసిన గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనము 2వ లైన్, 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. 7 తెగుళ్ళు, 7 తెగుళ్ళను గురించి మనం ఇక్కడ చూసి ఉంటున్నాం. మరి ప్రకటన రాసిన గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ మాటను చూద్దాం. 7 పాత్రలను కదా, 7 తెగుళ్ళు. ప్రకటన 15:1లో మనము దీని నిమిత్తమై వాక్యాన్ని చదివి ఉంటున్నాం. 7 తెగుళ్ళు. మరియు ప్రకటన రాసిన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన రాసిన గ్రంథము 7 తెగుళ్ళను గురించి మనం చూసాము. మరియు 7 బంగారు పాత్రలు, 7 బంగారు పాత్రలను గురించి మనము ప్రకటన రాసిన గ్రంథము అదే 15వ అధ్యాయము 7వ వచనము, ప్రకటన రాసిన గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనంలో చివరి లైను 7 బంగారు పాత్రలను కదా, 7 బంగారు పాత్రలను, 7 బంగారు పాత్రలని మనం ఇక్కడ చూసి ఉంటున్నాము, చదువుకొని ఉంటున్నాము. ప్రకటన రాసిన గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. మరియు ప్రకటన రాసిన గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో కూడా 7 పాత్రలు, 7 బంగారు పాత్రలు తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా 7 పాత్రలు ఆయన కోపంతో, దేవునితో, దేవుని కోపంతో నిండి ఉన్న 7 పాత్రలు, బంగారు పాత్రలు అవి. 7 పాత్రల గురించి మనం ఇక్కడ చూసి ఉంటున్నాం. మరియు 7 కొండలు, ఇందాక మనం చదువుకొని ఉంటున్నాం. ప్రకటన రాసిన గ్రంథము 17వ అధ్యాయము 7 కొండలను గురించి ఒక మాట చూద్దాం. ప్రకటన రాసిన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో కూడా 7 పాత్రలోని రాయబడించినది, 7 పాత్రలను గురించి. మరియు 7 కొండల గురించి అని మనం చెప్పుకున్నాము కదా. ప్రకటన రాసిన గ్రంథము 17వ అధ్యాయము, ప్రకటన రాసిన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, 7 కొండలు, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడదు, ఆ 7 తలలను
ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలను, ఆ ఏడు కొండలు, ఆ ఏడు కొండల మీద ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఏడు తలలు, ఏడు కొండలుగా వాడబడి ఉన్నవి. ఏడు కొండలు అనేటువంటి మాట ప్రకటన 17:9లో చూసి ఉంటున్నాం. మరియు ఏడు రాజులు, ఏడు రాజులు అనేటువంటి మాట కూడా ఇదే ప్రకటన గ్రంథము 17:10 మరియు ఏడుగురు రాజులు కలరు, ఏడుగురు రాజులు కలరు అని ఇక్కడ మాట విని ఉంటున్నాం. ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఏడు అనేటువంటి మాట చాలాసార్లు వాడి ఉంటున్నాడు. ఇక్కడ రాయబడి ఉంటున్నవి అది దేవునికి ఇష్టమైన అంకె అంటున్నది. అది ప్రభు దినము. ఆయన సృష్టిని సృష్టించినప్పుడు ఏడు దినాలను ఆయన చేశాడు. ఆరు దినాలలో సృష్టి పూర్తి చేసినప్పుడు ఏడో దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే అది ప్రభు దినం, అది ఆయన దినము. మనం ఆయన నిమిత్తం వాడాలి, ఆయన కొరకు ఇవ్వాలి. ఆ ప్రభు దినము, ఈ దినము శనివారం. రేపు ప్రభు దినంలో మనము బ్రతికి ఉంటామో లేదో, రేపటి దినము మనది కాదండి. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన కృప చూపితేనే మనం బ్రతుకుతాం. రేపటి దినాన్ని చూస్తాం, ఆయన ఆశీర్వాదిస్తేనే, ఆయన కృప చూపితేనే మనము తింటాము, త్రాగుతాము. ప్రతి ఒక్కటి ఆయన ఎరిగినవాడు. ఎందుకంటే ఈ భూమి ఆకాశాన్ని ఆయన సృష్టించినాడు, మానవులు ఆయన మనల్ని ఆయన సృష్టించినాడు. ఈ సృష్టినంతా ఆయన మాటతో సృష్టించాడు, కానీ మానవులమైన మనల్ని ఆయన మన్ను తీసుకొని ఆ మట్టిని, ఆ మన్నుతో మానవుని సృష్టించి ఆయన ఊపిరిని మనకిచ్చాడు, ఆయన ప్రాణాన్ని మనకిచ్చాడు. ఆయన ఇచ్చిన ఊపిరి ద్వారా మనం ఇప్పుడు జీవిస్తున్నాం. మనము దేవుని ఎరిగి జీవిస్తుంటున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం రక్షింపబడినామా? దేవుని నమ్ముకున్నామా? ఆ రక్షణను మనం భయంతో వణుకుతో కాపాడుకుంటున్నామా? ఒకవేళ మనం ఎంత ఘోర పాపమైనా సరే మన పాపాలను మనం వదిలిపెట్టి ఆయన యుద్ధకు వచ్చి మన నోళ్లతో, మన నోటితో మనం ఆయన నిజమైన దేవుడు, మన నిమిత్తమై భూలోకానికి వచ్చాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, శిలువలో మరణించాడు, తిరిగి మూడో దినాన లేశాడు అని ఆయనను నమ్మినట్లయితే, ఆయన నిజమైన దేవుడు అని నీ నోటితో నీ తప్పులు ఒప్పుకొని ఆయన నువ్వు నమ్మినట్లయితే నువ్వు రక్షింపబడతావు, నీ పాపాలని క్షమింపబడతావు. ఈ దినమే మన చివరి దినము కావచ్చు, రేపటి దినం మనది కాదండి. ప్రభు కృప చూపితేనే మనం మరొక దినాన్ని చూస్తాం, మనం బ్రతకగలం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను దీవించి మన విడికిడిలో